విపత్తు సంభవించిన తర్వాత, విపత్తుకి ముందేమో పూర్తి నిర్లక్ష్యం, విపత్తు సంభవించిన తర్వాత కూడా ఎక్కడా కూడా సహాయక చర్యలు సరిగ్గా చేపట్టకపోవటం వల్ల కూడా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. 2 వారాల తర్వాత అది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకుని గట్టిగా నిలదీసిన తర్వాత ఈయన గారు వెళ్తాడు. ఈ రకంగానే మీరు ఆయన ముందు ప్రవర్తించాలని చెప్పి ఏదో ఒక డ్రామాకు వెళ్లే ముందు యాక్టర్లకి ట్రైనింగ్ ఇచ్చినట్టు మంత్రులు వెళ్ళి ప్రజలకి ట్రైనింగ్ ఇస్తారు. అంటే ప్రజలు ఏమి మాట్లాడాలో కూడా వీళ్ళే డిసైడ్ చేస్తారు. ఆ రకమైనటువంటి కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టించి మీరేంటండి వెళ్ళి పలకరించేది? ప్రజల్ని స్వేచ్ఛగా మీ దగ్గరకు రానివ్వకుండా మీరు వెళ్ళి వరద సహాయక చర్యలని మానిటర్ చేసేదేముందండి? రెండో పక్కన చేస్తున్నటువంటి సహాయం ఏంటంటే, మొన్నే ప్రధాన శీర్షికల్లో మనం చూసాం 4 బంగాళదుంపలు 4 టమాటాలు. మొన్న చెప్తా ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మానవత్వానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంట, మానవత్వానికి ప్రతిరూపం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అంట. తనకి తాను కితాబిచ్చుకుంటా ఉన్నాడు. ఈయన గారి మానవత్వం ఏంటో ఇవాళ కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి రిపోర్ట్స్ చూస్తేనే అర్థమవుతుంది. 4 బంగాళదుంపలు 4 టమాటాలు తర్వాత ఇవాళ జగన్ రెడ్డి సర్కార్ చెప్తున్నటువంటి అంకెలు ఏంటంటే, చెప్తున్నటువంటి ఫిగర్స్ ఏంటంటే, ఎవరైనా కూడా పరిశీలించుకోవచ్చు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో నడిచేటటువంటి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో వాళ్ళు ప్రతిరోజు కూడా నివేదికలు విడుదల చేస్తూ ఉంటారు. ఏ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఇటువంటి విపత్తులు సంభవించాయి, వరదలు కానివ్వండి, తుఫాన్లు కానివ్వండి, ఎక్కడెక్కడ విపత్తులు సంభవించాయి, ఎంతంత నష్టం జరిగిందో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిరోజు కేంద్ర హోంశాఖకి నివేదిక పంపిస్తూ ఉంటుంది. ఆ రకంగా నిన్న సాయంత్రం కేంద్ర హోంశాఖ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళు విడుదల చేసినటువంటి నివేదిక చూస్తే మనకి కళ్ళు తిరుగుతాయి. ఇవాళ జగన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్తా ఉన్నారంటండి, ఆంధ్రప్రదేశ్లో గోదావరి వరదల వల్ల ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 7, ఆస్తి నష్టం ఇప్పటి వరకు దెబ్బతిన్నటువంటి గృహాలు, పూర్తిగా దెబ్బతిన్నటువంటి గృహాలు, ఈ అంక చెప్తే ఖచ్చితంగా మీరు కళ్ళు తిరిగి పడిపోతారు. జగన్ రెడ్డి గారు లెక్క ఎంతో తెలుసా అండి, పూర్తిగా దెబ్బతిన్న గృహాలు కేవలం 45 మాత్రమే. ఇది కేంద్ర ప్రభుత్వ నివేదిక, జగన్ రెడ్డి సర్కారు కేంద్ర ప్రభుత్వానికి పంపించినటువంటి నివేదిక ఏం చెప్తా ఉందండి, గోదావరి వరదల సందర్భంగా అన్ని జిల్లాలు, గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు కలిపి పూర్తిగా దెబ్బతిన్నటువంటి గృహాలు కేవలం 45 మాత్రమేనంటండి. పాక్షికంగా దెబ్బతిన్నటువంటి గృహాలు అసలు ఏమీ లేవంట. అదేవిధంగా మరణించినటువంటి పశువులు కేవలం 9 మాత్రమేనంట. జగన్ రెడ్డి గారు లెక్క 4 బంగాళదుంపలు 4 టమాటాలు తర్వాత ఇవాళ ఈయన గారు లెక్క ఏంటంటే 45 గృహాలు 9 పశువులు. ఇది మానవత్వం అంటారా దీన్ని? ఈ రకంగా ఇటువంటి తప్పుడు లెక్కలు పంపించి కేంద్ర ప్రభుత్వానికి కళ్ళెదరకుండా మనకి అంత భారీ నష్టం కనపడుతూ ఉంటే ఇవాళ పేదవాడికి గూడు కల్పించేటటువంటి ఎన్నో గృహాలు పూర్తిగా ధ్వంసం అయ్యి కుప్పకూలిపోయి ఆ గృహాలన్నీ కూడా కొన్ని వందల వేల సంఖ్యలో, కొన్ని వందల గ్రామాలు నీట మునిగిపోయి, కొన్ని వేల సంఖ్యలో గృహాలు పూర్తిగా దెబ్బతినిపోయి, ఆ గృహాలన్నింటినీ నిన్ననే నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ప్రత్యక్షంగా పరిశీలిస్తే ఇవాళ వాటికి సంబంధించినటువంటి చిత్రాలన్నీ మనం పేపర్లలో చూస్తూ ఉంటే ఇవాళ ఏమాత్రం మానవత్వం లేనటువంటి మనిషే కేవలం 45 గృహాలు మాత్రమే దెబ్బతిన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి చెప్తావా? ఇంకొక పక్కన ఇదే గోదావరి వరద వల్ల మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా నష్టం జరిగింది. వాళ్ళు ఇదే నివేదికలో మనం చూసినట్లయితే తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఇచ్చినటువంటి సమాచారం ఏంటంటే, ఇప్పటి వరకు గోదావరి వరదల వల్ల దెబ్బతిన్నటువంటి గృహాలు, పూర్తిగా దెబ్బతిన్నటువంటి గృహాలు 703, పాక్షికంగా దెబ్బతిన్నటువంటి గృహాలు 14,155, మొత్తంగా దాదాపుగా 14,850, అంటే సుమారుగా 15,000 గృహాలు గోదావరి వరదల వల్ల దెబ్బతిన్నాయని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్తుంటే ఈ పనికి మాలిన ముఖ్యమంత్రి, ఏమాత్రం మానవత్వం లేనటువంటి ముఖ్యమంత్రి కేవలం 45 గృహాలు మాత్రమే దెబ్బతిన్నాయని చెప్పి నివేదికలు పంపిస్తున్నాడు. ఈ విధంగా అనేక కొన్ని వేల ఎకరాల్లో పంట నష్టం జరిగితే మాకున్నటువంటి ప్రాథమిక సమాచారం, మీడియా ద్వారా వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటికే దాదాపుగా 60,000 ఎకరాలకి పైబడి పంట నష్టం జరిగిందని వస్తూ ఉంది. ఏది లంక గ్రామాల్లో కానివ్వండి గోదావరి వరద వల్ల దెబ్బతిన్నటువంటి పంటలు దాదాపుగా 60,000కు పైబడి ఈయన గారు నివేదించినటువంటి నివేదికలో సుమారుగా ఒక 26,000 ఎకరాలు మాత్రం, అంటే 12,000 హెక్టార్లు, అంటే సుమారుగా ఒక 26,000 ఎకరాలు. అంటే జరిగినటువంటి పంట నష్టంలో కనీసం మూడో వంతు కూడా సరిగ్గా నివేదించినటువంటి పరిస్థితి.